ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఈ మాట రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది ఓడిపోయిన సానుభూతి జగన్ కి బాగా కలిసి వచ్చింది ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న జగన్ కోరికను జనాలు మన్నించారు గద్దెకెక్కించారు ఎన్నికల్లో సానుభూతి మంత్రం అన్నది ఒక పవర్ఫుల్ వెపన్ ఓడిపోయిన వారిని ప్రజలు సానుభూతితో గెలిపిస్తారు రెండు వేల పద్నాలుగులో మోడీ దేశ ప్రజలను కోరింది కూడా ఇదే రెండు వేల పద్నాలుగులోనూ కేసీఆర్ ప్రాధేయపడ్డది ఇదే కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ ఎమ్మెల్యేగా వరుసగా ఓడిపోతే ప్రజలను ఒక్క ఛాన్స్ అంటే ఏకంగా ఎంపీని చేసేసారు ఇలా రాజకీయాల్లో ఓడిన వారిపై ప్రజల్లో కాస్త సానుభూతి ఉంటుంది ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ నాడు టీడీపీ బీజేపీలను గెలిపించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు పార్టీలతో విభేదించి కమ్యూనిస్టులు బిఎస్పీతో కలిసి పోటీ చేశారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆ ఓటమితో ప్రజల్లో పవన్ కళ్యాణ్ కి సానుభూతి దక్కింది పవన్ కళ్యాణ్ ప్రతి చోట తనను గెలిపిస్తే కదా మీ సమస్యలను అసెంబ్లీలో పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తానని అంటుంటారు ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాలోని గుంకలంలో కూడా అదే సంచలన ప్రకటన చేశారు జగనన్న ఇళ్ల పరిశీలనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అవినీతి రహిత పాలన అంటే ఏంటో మీకు చూపిస్తానంటూ ప్రజలను కోరారు నా సొంత జేబులో డబ్బు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టేవాడిని అవినీతి చెయ్యను అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది అధికారంలోకి ఎక్కి మరీ పనులు చేయని వారున్న ఈ రోజుల్లో తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్న పవన్ మాటలోని నిజాయితీని ప్రజలు గుర్తించారు అందుకే ఆయన మాటకు ఇప్పుడు అంత విశ్వసనీయత ఏర్పడింది ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ ప్రజలను ప్రాధాన్యప జగన్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇప్పుడు జగన్ బాటలోనే అదే నినాదం పట్టుకుని అవినీతి రహిత రాజకీయాలు అంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారన్నది వేచి చూడాలి చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి